హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ సంవత్సరపు నూతన ఆల్బమ్ నిత్యతేజుడ అనే ఆల్బంలో నుంచి కరుణాసాగర ఏసయ్య అనే పాట యొక్క ప్రీలోడ్ అండ్ ఇంటర్లోడ్స్ మనం నేర్చుకుందామండి. దయచేసి గమనించండి, ప్రతిరోజు ఒక కొత్త సాంగ్ కి సంబంధించిన ప్రీలోడ్ అండ్ ఇంటర్లోడ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారో కొత్త పాటలు, ఆల్రెడీ మీరు బిట్ వర్క్ చేసి ఉంటే ఓకే, లేకపోతే కొత్తగా కీబోర్డ్ నేర్చుకుంటున్న వాళ్ళకి బిట్ వర్క్ చేయటం తెలియదు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు మన వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు చక్కగా ఈజీగా నేర్చుకోవడానికి ఇవి మన వీడియోస్ హెల్ప్ అవుతాయన్నమాట. సో అప్పుడు చక్కగా దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. కొత్త పాటలకి చక్కగా ప్లే చేస్తూ ఇంటర్లోడ్స్ అండ్ ప్రీలోడ్స్ ఇవన్నీ చక్కగా నేర్చుకొని దేవుణ్ణి ఆరాధించుకోవడానికి సహాయపడతాయన్నమాట మన వీడియోస్. ఈరోజు కరుణా సాగర ఏసయ్య కను పాపగనను కాచితివి అనే సాంగ్ యొక్క ప్రీలోడ్ అండ్ ఇంటర్లోడ్స్ మనం చూద్దామండి. మీకు నేను చెప్తున్నది ఒకవేళ అర్థం కాకపోయినా, లేకపోతే నేను ఏదన్నా మిస్టేక్స్ ఏమన్నా వీడియోలో చెప్తున్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఆ తర్వాత నేను వాటిని రెక్టిఫై చేసుకొని మరలా నేను దానికి చక్కగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనం ప్రీలోడ్ చూద్దామండి. ఈ యొక్క సాంగ్ కార్డ్ వచ్చేసి సి షార్ప్ మైనర్ అన్నమాట. మామూలుగా మిడిల్ ఆక్టోలో బ్లాక్ కీ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని రాగం వచ్చేసి నటభైరవి రాగము. ఒకసారి ఆ రూట్ చూద్దామండి, నేను చెప్తాను మీకు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సా రీటు గావన్ మావన్ పా దావన్ నివన్ పైసా. ఒకసారి చూడండి, రూటు సా రీటు గావన్ మావన్ పా దావన్ నివన్ పైసా. ఇది వచ్చేసి దీని రూట్ అన్నమాట. ఈ రూట్లోనే ఆ సాంగ్కి సంబంధించిన ప్రీలోడ్స్ కానీ ఇంటర్లోడ్స్ కానీ ప్లే అవుతాయి. ఫస్ట్ ప్రీలోడ్ చూద్దామండి. స్ట్రింగ్స్తో మనం స్టార్ట్ చేద్దాం. ఇంకోసారి ప్లే చేద్దాం. తర్వాత వయోలిన్ తీసుకోవాలి. ఫస్ట్ వయోలిన్ అండ్ ఆ తర్వాత నాదస్వరం కానీ సహనాయి కానీ తీసుకొని మనం ప్లే చేయాలి. ఒకసారి చూడండి. Thank you.
చూసారా, ఒకసారి ఇంకోసారి మీకోసం నేను స్లో మోషన్లో చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్ట్రింగ్స్తో ప్లే అవుతుంది. ఇంకోసారి ప్లే చేయాలి. వయోలిన్తో సితార్ తీసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళు సీడీలో ఉన్నట్టు యాస్టీజ్ ఆల్బంలో ఉన్నట్లు మనం ప్లే చేయాలి అంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం. కొంచెం ఇంకొంచెం సమయం వెచ్చించి మనం ప్రయత్నం చేసినప్పుడు యాస్టీజ్గా వస్తుంది. బట్ మనం సింపుల్గా ఈ వీడియోలో మనం సింపుల్గా ఆ సాంగ్కు దగ్గర దగ్గర 90% వరకు యాస్టీజ్ వచ్చేలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అది ప్రీలోడ్ అనమాట. తర్వాత ఫస్ట్ ఇంట్రోడ్ చూద్దాం.